నాలుగు సంవత్సరాలుగా మీరు వంగ తోట వేయడానికి అలవాటు పడ్డాం. ఆ విధంగా పోయిన సంవత్సరం అయితే నేను రెండు ఎకరాలు వేసాను. వానల కారణంగా బాగానే చేసాం, కానీ వానల కారణంగా అది నీళ్ళు భారీ వర్షం పడ్డాయి కదా, బాగా చేతికి వచ్చే సమయంలో భారీ వానల తుఫాన్ల వల్ల అంత ఆగం అయిపోయింది. సరే ఈ నీడు అంతకుముందు గతంలో వేసేవాళ్ళం, కావాలో కూడా మిగిలేది. ఈ సంవత్సరం కూడా ఈ ఆట అంతే పోతే అని చెప్పి ఈ సంవత్సరం కూడా ఆమె ఒక ఎకరం వేయడం జరిగింది. అయితే ఇప్పుడు దాకా మేము బలం పై మందులు అయితే కొట్టాం, కానీ అడుగు మందుల కింద బలం ఎరువులు మటుకు తక్కువ. సరే వ్యవసాయం దిక్కేనంటే మొదటిసారి ఆమె బొచ్చలు వేసుకుందాం, తర్వాత ఆమె గొర్రు గుండకలు దొరికి మెత్తంగా పెట్టుకొని చేసుకుంటాం పాటుగా. తర్వాత విత్తనం వచ్చేసి ఎకరానికి వచ్చేసి 3000 మొక్క పెట్టుకోండి. పోయిన సంవత్సరం 6000 చొప్పున వేసాం. ఎకరానికి 6000 చొప్పున వేసినట్టయితే అది ఒత్తయ్యి దిగుబడి రాకుండా పడిపోయింది, అది కాయలు అసలు. ఈ సంవత్సరం వచ్చి పలసంగా నీరుడు ఉదాహరణకి చూసి అర్థమైంది బాగా. ఎకరానికి వచ్చేసి 3000 వేయాలనుకుని మనం నిర్ణయించుకున్నాం పోయిన సంవత్సరం. అదేవిధంగా ఇప్పుడు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు దాకా బాగానే ఉంది. ఇప్పటికి రోజులు వచ్చేసి ఇవాళ రోజున అంటే ఖచ్చితంగా 60 రోజులు. టాప్కి వచ్చేసి అయితే 45 రోజులకే కాయలు కోయచ్చు. బాగా రావాలంటే 2 నెలలు పట్టుద్ది. పురుగులు మటుకు, పురుగు మందు మటుకు ఖచ్చితంగా తప్పకుండా 3 రోజులకి 4 రోజులకి మందులు కొట్టాల్సింది. కొట్టకపోతే మాత్రం ఒక రోజు 2 రోజులు లేట్ అయిందంటే మటుకు సేను వదిలేసుకోవాల్సింది. మరి ఇప్పుడు దాకా బాగానే కాపాడుకుంటూ మళ్ళీ వాతావరణం అనుకూలంగా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అన్నదాకా అయితే ఆమెతోనే 45 రోజులు పోసినప్పుడు గంట 2 గంటలు ఆగేవి. ఇప్పుడు రోజులు గడిచింది, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు పోస్తే ఒక 5-6 గంటలు అయితే ఇక రాను రాను వారానికి వచ్చేసి 2 సార్లు కోయాల్సి ఉంటుంది. వారానికి కోయాల్సింది ఈ దశలో వచ్చేసి ఇక రోజు పోసినా కానీ ఒక 5-6 బస్తాలు కంటిన్యూ కోసుకుంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ అయితే 10 రూపాయలు అంటున్నారు. అదే మార్కెట్లకు తీసుకపోతే మనకి 10 రూపాయల్లో వాళ్ళకి 5 రూపాయలు పోతే మనకి ఏం రావు, ఖర్చులు కూడా రావు. కాబట్టి మేము ఈ దాచపల్లి పుడిగురాళ్ళ ఈ విధంగా చిల్లరగా కొట్లకు ఆడకిండం వేసుకుంటా ఉంటే మేమిద్దరం వారి భర్తలను చేస్తాం, పని చేసుకుంటాం. ఆ 10 రూపాయలు చొప్పున రోజు 4 క్వింటాలు కోసుకున్నా కానీ 10 రూపాయలు చొప్పున 4000 మిగులుతాయి. డైలీ కోత కోసుకోవచ్చు, డైలీ కోత కోసుకోవచ్చు. 10 రూపాయలు చొప్పున అమ్ముకున్న మనం చేసుకుంటాం కాబట్టి కింట 1000 రూపాయలు వస్తాయి. ఇంక మనం ఈ పొట్టుకు గుంటూరు అటు హైదరాబాద్ వెళ్ళే పని లేదు కాబట్టి ఇక్కడైతే మనకు వచ్చిన ఆ 10 రూపాయలు మనకే వస్తే రోజు 4 క్వింటాలు కోసుకుంటే 4000 3000 వస్తాయి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఇంకా ఎవరు కొంటలు లేదు అని చెప్పేసి ఆమెను వదిలేసుకుంటారు. కానీ నేను వదిలేసుకుంటే ఇప్పుడు దాకా 70-80 వేలు ఖర్చు వచ్చింది. ఈ 70-80 వేలు వృధా అయిపోతుంది. దురదృష్టశాతం ఏంటంటే ఈ తుఫాన్లు వానలు రావడం వల్ల మనకి సొమ్ము ఒకటి వచ్చింది. ఈ సంవత్సరం మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త చేసుకుంటాం వచ్చాం. మరి వాతావరణం కూడా ఇప్పుడు దాకా అయితే బాగానే అనుకూలంగా ఉంది, తోట కూడా బాగానే ఉంది. సరే ఇంకా ఇప్పుడు దాకా చేసిన వేరు, ఇక్కడ నుంచి చేసేది వేరు. చేయాల్సినంత పెట్టుబడి అయిపోయిందండి చేయటము ఇప్పుడు దాకా. ఇక చేసేది ఇంకా రోజు మందులకు మటుకు టైం టు టైం కొట్టుకోవాల్సింది. ప్రతి 3 రోజులకి 4 రోజులు మందులు కొట్టుకోవాల్సిందే. ఒక్కసారి కనుక పురుగు చేలోకి ఎంటర్ అయిందంటే ఇక అది పోవడం మళ్ళీ బయటికి మొత్తం మళ్ళీ కంప్లీట్ చేయాల్సి వచ్చేసరికి నిలబడుతుంది. అది నిలబోయిందంటే మళ్ళీ ఈ కాయలన్నీ కోసి బయట వేసేయాల్సింది. వేసి మళ్ళీ కాపు వచ్చేసరికి మళ్ళీ నిలబట్టేది. ఇది ఎంత ఖర్చు అవుతుంది, చాలా అధికంగా అవుతుంది. కాబట్టి మనం ఏముంది రేటు ఏదలుచుకున్నప్పుడు బాగా చేయాలి, దాని పట్టుదల ఉంటే ఖచ్చితంగా రేటు ఉన్నా లేకపోయినా ఒకే పొజిషన్లో తీసుకొచ్చినట్టయితే వంగ తోటకి ఎటువంటి దండగ రాదు. మనం 10 రూపాయలు అయినా 5 రూపాయలు కొంగ తోట మార్కెట్కి పోతే కొంటే చాలు, అంతే కొనకపోతే దండకొచ్చు. కొంటే కనుక ఎట్టు పరిస్థితుల్లో కూడా మనం జాగ్రత్త చేసుకుంటే 10 పరకం మిగిలితే తప్ప తగలవు. ఇంకా మన టైం బాగుండి ఒక్కోసారి మార్కెట్లో 30-40 రూపాయలు ఉంటుంది. 30 రూపాయలు చొప్పున అమ్ముకున్నా కానీ ఆమెతో నీడు గతం వ్యవహారం చూసుకున్నట్టయితే నీడు మే నెల నుంచి డిసెంబర్ దాకా ఆమెతో 30 రూపాయలు తక్కువ కొల్ల. ఒక్కొక్క రైతుకి ఆమెను 10 లక్షలు కూడా మిగిలినాయి అని చెప్పి అంటున్నారు. వాస్త నాకు కూడా నీడు 2 ఎకరాలు వేసా, వేస్తే వాళ్ళు ఏం చేశారు నాకు ఫోన్లు చేసేవాడు, నువ్వు 2 ఎకరాలు వేసామంట కదా మరి నీకు 20 లక్షలు మిగిలినా అని చెప్పి చేసేవాడు. సరే నాదేంటంటే కొంచెం ఒత్తు అయిపోయింది చేను. నీడు వానలు ఎక్కువైనాయి, చేను మొక్క ఎకరానికి వచ్చేసి 3000 వేయాల్సింది, 6000 వేసే బలం తక్కువ చేను అని చెప్పేసి. కానీ వాతావరణం నీడు తుఫాన్ల వల్ల వానలు బాగా పెరిగిపోయి మొత్తం పడిపోయి సరే ఎకరానికి మామూలుగా బాగా కాస్తే కనుక 40 క్వింటాలు వస్తాయి. వారానికి ఒకసారి కోస్తే 40 క్వింటాలు అవుతుంది. కానీ నా దురదృష్టవశాత్తు 10 బస్తాలు మించి కాలం అంత రేటు ఉన్నా కానీ నాకు ఆమెతోనే 10 అంత రేటు ఉండబట్టే 10 ఎకరానికి 10 బస్తాలు అయినా కానీ దానికి సరిపోయినాయి.
అదే కనుక అంతని 30-40 బస్తాలు దిగుబడి వచ్చినట్టు నాకు కూడా ఖచ్చితంగా ఎకరానికి 8 లక్షలు 10 లక్షలు మిగిలాయి. కాబట్టి సరే నీడు వ్యవహారం కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని చెప్పి ఈయడు కూడా ఆమంతని వేసా. వేస్తే మరి చూద్దాం, ఇప్పుడు దాకా ఆమంతనే బాగానే ఉంది. నేను ఎంతైనా వదిలిపెట్టను వంగతోట మనుషులు చేస్తూనే ఉంటా, 10 అయినా కానీ. ఇప్పుడు కొందరి మార్కెట్లో చాలామంది ఆమంతని వదిలేసి వస్తున్నారు, బస్తా 100-150 అంటున్నారు. మనం ఇప్పుడు కూడా 10-13 రూపాయలు కొంటున్నారు. కాయలు బాగున్నాయి కాబట్టి, కొంచెం మెయింటెన్స్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా 10-13 రూపాయలు కొంటున్నారు. మనకు దండగ రాదు, ఇప్పుడైనా రేపు నుంచి ఆమంతనే రోజు 4 క్వింటాలు కోసుకోవచ్చు. ఒక 10 రోజులు పోయిన కానీ రోజు 4 క్వింటాలు కోసుకుంటే 4000 వస్తాయి. ఆ రకంగా 4000 కాదు 2000 వేసుకున్నా కానీ ఆమంతని నెలకు 50000 మిగిలితే 4 నెలలు కోసుకుంటాం ఖచ్చితంగా. రేట్ అయితే రేపు డిసెంబర్ ఆఖరి వరకు కన్ఫర్మ్గా ఉంటుంది. 4 నెలలకి 4 50 అయినా సరే 1 లక్ష అయినా మిగులుతాయి కదా. దండకైతే రాదు, నాకు ఇప్పుడు 70-80 వేలు వచ్చింది. 70-80 వేలు రేపు ఒక అనుకూలంగా ఉంది అని ఏదైనా 20 రూపాయలు అంటే ఆ 70-80 వేలు ఒక కోతలో రావచ్చు. మనం చేసుకునే దాంట్లో ఉంటుంది. కొందరు ఆమెనే రేటు లేదు కదా ఏం చేస్తావులే అని చెప్పి అనుకుంటారు, కానీ వంగ తోట వ్యవహారంలో అట్లా ఉండకూడదు. నేను ఎక్కడికి సపోజ్ మొన్న నా పెళ్ళిళ్ళి అని అది అని చెప్పి అన్నారు, కొందరు ఆమెనే రేపు బొట్టుగా వచ్చారని పోదాములే అని చెప్పి పోతుంటారు. నేను ఎటు ఎక్కడికి వెళ్ళను, వంగ తోట లేతే వంగ తోటలోనే ఉంటా ఖచ్చితంగా. టైం టు టైం కొడుతుంటా కొట్టబట్టే ఈ విధంగా ఉంది. వంగ తోట వేసుకోవచ్చు కానీ బాగానే ఉంది అనుకోకూడదు. బాగానే ఉంది దాంట్లో జ్వరబడిందంటే బయటికి పోవటం కష్టం. దాన్ని పూర్తిగా మనం ఈ కాయలు కోసి వడ్డీని వేసుకోవాల్సిందే, మొత్తం తీసి పారేయాలి. మార్కెట్ పోతే ఎవరు కొండరు, ఎడబడేయాల్సిందే. కంట్రోల్ కాదు తొందరగా. కాబట్టి వంగ తోట వేసే రైతులు ప్రతి ఒక్కరు కూడా మొదటి నుంచి కూడా బాగా జాగ్రత్తగా 35 రోజుల వరకు మనం మొక్క నాటిన 35 రోజుల వరకు ఎటువంటి కూడా పురుగు రాదు అది. 35 రోజుల నుంచి మొదలైతే ఉంది పురుగు. 35 మొక్క నాటిన 35 కాపుకి వచ్చి పోత దశలో వరకు అసలు నీ పురుగు ఎంటర్ కాదు. అక్కడ నుంచి మొదలైతే ఇక మనం మొదలుపెట్టిన కానీ తప్పకుండా 3-4 రోజులు తప్పకుండా కొట్టుకోవాలి. కొట్టుకున్నట్టయితే ఇది మంచి లాభసాటుగానే ఉంటుంది. ఇది మనం ఎక్కువగా మనం 30-40 రూపాయలు వేసుకోకూడదు కానీ 10 రూపాయలు ఉంటుందనుకొని వేసుకోవాలి. 10 రూపాయలు ఉంటుందన్నా కానీ మనకి ఎట్టు పరిస్థితుల్లో 1 లక్ష 2 లక్షలు మనకి ఖర్చులు కొనుక మిగులుతుంది. రేగడ భూమిలో వేసాను, పోయిన సంవత్సరం మత్స పొలంలో వేసా, కొంచెం అవి పురుగు తక్కువ అంటారని చెప్పేసి అయితే అది పురుగేం తక్కువేం కాదు. ఇది కూడా దాని మీద ఇది బాగానే ఉంది, పురుగేం తక్కువేం కాదు కొడుతున్నాం కానీ కానీ మొక్క బాగా ఎదుగుదల కానీ బాగుంది. ఇది మార్కెట్లో విత్తనం కూడా విత్తనం రకం వచ్చేసి కూడా అంకుర్ సీడ్స్ వారి నితీష్. పోయిన సంవత్సరం నూజివీడు సీడ్స్ కనకదుర్గ వేసా, ఇది బాగానే ఉంది. దానికంటే ఇది మార్కెట్లో బాగుంటుంది అని చెప్పి ఈ సంవత్సరం నితీష్ అంకుర్ నితీష్ అనేది వేసా. అది కూడా బాగా సన్నడిగా ఉంది, బాగా కలర్ బాగుంది, మార్కెట్లో కూడా మంచి ధర పలుకుద్ది. ఇప్పుడు ఇతరులు వస్తే ఆమెనే ఈ బస్తాల లెక్కనే పోతున్నాయి. మన అయితే కావాలని ఆమెనే ఫోన్ చేసి ఆమెనే కొయ్యండి కొయ్యండి అని అంటున్నారు. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేదు, బురదగా ఉందని కొయ్యలేదు. బాగుంది, మంచిది వేయచ్చు వంగ తోట. బాగా శ్రద్ధలతో చేసుకోవాలి. వంగ తోట వేసాములే, ఆ ఊరికి పోదాం ఆ పెళ్ళికి పోదాం అనుకుంటే మాత్రం అలాంటి ఉద్దేశం ఉండేవాళ్ళు వంగ తోట వేయకూడదు. అట్లా ఏది చేయనట్టయితే నీ చేను కూడా పోయిందనే అనుకోవాలి.